భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోతాడు. అసలు ఎవడు భక్తిహీనుడు? నువ్వా నేనా అంటే మీరు నేను కాదంటారు, నేను నేను కాదంటాను. అయితే పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తోంది భక్తిహీనునికి ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటంటే, చూడండి సామెతల గ్రంథము 21వ అధ్యాయము 29వ వచనములో దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, భక్తిహీనుడు తన ముఖమును మార్చుకొనును, యథార్థవంతుడు తన ప్రవర్తనను శకపరచుకొనును. భక్తిహీనుడు ఎవరంటే ముఖమును మార్చుకునేటువంటి వాడు. ఎప్పుడు మార్చుకుంటాడంటే, దేవుడు నీ ప్రవర్తన బాగలే, నీవు ఇక్కడ సరి చేయబడాలి, నీ ఆత్మీయ జీవితము ఫలాని దగ్గర బాగు చేయబడాలి అని చెప్పినప్పుడు యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్రపరుచుకుంటాడు, భక్తిహీనుడు తన ముఖమును మార్చుకుంటాడు. ఎంతమంది క్రైస్తవ భక్తులు పరిశుద్ధాత్మ దేవుడు ఒక పాపమును బట్టి ఖండిస్తూ ఉన్నప్పుడు, దేవుని వాక్యము నిన్ను పాపమును బట్టి హెచ్చరిస్తూ ఉన్నప్పుడు, ఫలాని దగ్గర నీవు బాగు చేయబడాలి, ఫలాని దగ్గర నీవు సరి చేయబడాలి, ఫలాని దగ్గర నీ ప్రవర్తన మార్చుకోవాలి, చక్కదిద్దుకోవాలి అని సెలవిస్తూ ఉంటే ముఖము మార్చుకునేటువంటి వారు ఉన్నారు చెప్పండి. ఆ బోధ ఇష్టం లే, ఖండించేటువంటి బోధ ఇష్టం లే, ఉపదేశించేటువంటి బోధ ఇష్టం లే, హెచ్చరించేటువంటి బోధ ఇష్టం లేదు, సరి చేసుకోమని చెప్పేటువంటి బోధ ఇష్టం లేదు. ముఖమును మార్చుకునేటువంటి క్రైస్తవులు అది దేనికి సాదృశ్యమని ఈ పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉందంటే, మీలో ఉన్నటువంటి భక్తిహీనత. ఒకవేళ నీలో భక్తిహీనత ఉంటే ఆ భక్తిహీనతే నిన్ను పడద్రోస్తుందని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. మన జీవితాలను మనం చక్కపరుచుకోవాలి, అదే ఆత్మీయ జీవితం. రాజులు 2వ గ్రంథం 20వ అధ్యాయములో హిజ్కియా రాజుకు మరణకరమైనటువంటి రోగము వచ్చింది. ఆమోజు కుమారుడైనటువంటి యెషయా ప్రవక్త అతని దగ్గరికి వెళ్ళి అన్నాడు, నీవు మరణము అవబోతు ఉన్నావు, బ్రతకవు, అయితే నీవు నీ ఇంటిని చక్కబెట్టుకోమని ప్రభు అయినటువంటి యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. అప్పుడు హిజ్కియా కన్నీటితో ప్రార్థన చేసి తన ఇంటిని చక్కబెట్టుకొనినప్పుడు దేవుడు అతనికి 15 సంవత్సరములు ఆయుష్ను పెంచాడు. హల్లెలూయా. మన ప్రవర్తనను మనము చక్కపరుచుకోవాలి. దేవుని వాక్యపు వెలుగులో మనం ఎక్కడున్నా, నిలవబడి ఉన్నామా, పడిపోయి ఉన్నామా, లేకపోతే పడిపోయేటువంటి పరిస్థితిని కలిగి ఉన్నామా చూచుకొని మన యొక్క జీవితాన్ని చక్కపరుచుకోవాలి. అందుకే దేవుడు యిర్మీయా గ్రంథంలో పలుమార్లు మీ మార్గములను మీ క్రియలను చక్కపరుచుకోమని చెబుతూ ఉన్నాడు. వాళ్ళలో మార్పులే, అవసరం వస్తే యేసుప్రభు దగ్గరికి వస్తున్నారు, అవసరం లేకపోతే ఆయన్ని తీసి కరివేపాకులాగా పక్కన పెట్టేస్తూ ఉన్నారు. ఇజ్రాయేలీయులు కూడా అంతే, కష్టం వచ్చినప్పుడు దేవా అని యెహోవాకు మొరపెడుతూ ఉన్నారు. కష్టము తీరిపోయినటువంటి తర్వాత దేవునికి హేయమైనటువంటి విషయాలు చేస్తూ ఉన్నారు. అందుకే దేవుడు యిర్మీయా గ్రంథంలో ఆయన అంటూ ఉన్నాడు 7వ అధ్యాయము 3వ వచనములో, మీ యొక్క క్రియలను మీరు తిద్దుకొనండి. యిర్మీయా గ్రంథం 7వ అధ్యాయంలోనే 5వ వచనములో దేవుడు అంటూ ఉన్నాడు, మీ మార్గములను మీ క్రియలను యథార్థముగా మీరు చక్కపరచుకునండి. యిర్మీయా గ్రంథంలోనే 18వ అధ్యాయము 11వ వచనములో దేవుడు అంటూ ఉన్నాడు, మీ యొక్క చెడు మార్గములను విడిచి మీ మార్గములను మీ క్రియలను మీరు చక్కపరచుకునండి. యిర్మీయా గ్రంథం 26వ అధ్యాయం 13వ వచనంలో దేవుని వాక్యము తెలియజేస్తోంది, కాబట్టి యెహోవా మీకు చేసేదనని
తాను చెప్పిన కీడును గురించి ఆయన సంతాపపడునట్లు మీ మార్గములను మీ క్రియలను చక్కపరుచుకొనుడి. చక్కపరుచుకొని ఆయన మాట మీరు వినండని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. చక్కపరుచుకోకుండా దేవుని మాటను వినుట వలన ప్రయోజనమేమి లేదు. చాలా మంది రోజు వాక్యాన్ని వింటూ ఉన్నారు, చాలా మంది వింటూ ఉన్నారు, అయితే ఎంతమంది వారి క్రియలను వారి మార్గములను చక్కపరుచుకుంటూ ఉన్నారు అన్నటువంటిదే ప్రశ్న. ఎందుకంటే దేవుడు ఎప్పుడు వినమంటూ ఉన్నాడంటే, ఎందుకు ఆయన వాక్యాన్ని వినమంటూ ఉన్నాడంటే, మీ మార్గములు మీ క్రియలు చక్కపరచబడాలి. ఒకవేళ చక్కపరుచుకోవాలని ఎవరైనా బోధిస్తూ ఉంటే, నీ ముఖమును నీవు మార్చుకుంటూ ఉంటే నీవు భక్తిహీనుడవు. ఒకవేళ నీవు భక్తిహీనుడవైతే నీ భక్తిహీనత దేవుడు నిన్ను నిలిపినటువంటి స్థితి నుండి పడద్రోస్తుందని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తోంది. కాబట్టి మన మార్గములను మన క్రియలను మనము దేవుని వాక్యపు వెలుగులో చక్కపరుచుకుందాం. తెలుగు ఆధ్యాత్మిక వర్తమానముల కొరకు, ఆత్మీయ షార్ట్ ఫిలిమ్స్ మరియు పాటల కొరకు డేవిడ్ కరుణాకర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.